పచ్చదనం కోసం అధికారులు నాటే చెట్లు ప్రజలను భయపెడుతున్నాయి. విశాఖవాసులు గాలి పీల్చాలంటేనే వణికిపోతున్నారు. ఆ చెట్ల నుంచి వచ్చే వాసనతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? ప్రజల పాలిట ఆ చెట్లు ఎందుకు శాపంగా మారాయి? విశాఖ అందమైన నగరం. అలాంటి నగరంలో ప్రకృతి పరంగా గ్రీనరీ కూడా ఎంతో ముఖ్యం. కానీ గతంలో వచ్చిన హుదుత్ తుఫాన్తో విశాఖను అతరాకుతలం చేసింది. భీకర గాలులతో పెద్ద పెద్ద వృక్షాలు కూలిపోయాయి. అయితే నగరంలో మళ్లీ పచ్చదనాన్ని పెంపొందించేందుకు అధికారులు మొక్కలు నాటారు. కానీ అవే చెట్లు ఇప్పుడు ప్రజలకు శాపంగా మారాయి. ఏడాకుల చెట్ల గాలి పీల్చాలంటేనే భయపడిపోతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని నగర ప్రజలు వాపోతున్నారు. మరి హుదుదు ఈ తీవ్ర తుఫాన్లోని ఎక్కడైతే చెట్లు పడిపోయాయో ఇమీడియట్గా ఎదిగిపోతాయని చెప్పి ఏడాకుల చెట్లు నాటారు. వాటి నుంచి వస్తున్నటువంటి విషవాయువు ఏవైతే ఉందో వస్తున్నటువంటి తీవ్రతరమైనటువంటి దిగ్భ్రాంతికి లోనవుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలు, ఎస్పెషల్లీ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో చాలా విరివిగా వీటిని పాతారు. ఈ చెట్లు మొక్కలై మోన్లై ఏడే సాకులతో పువ్వులు విరజల్లుతూ విషవాయువును వదులుతున్నటువంటి ఈ యొక్క వాతావరణంలోకి ఈ యొక్క చర్మ వ్యాధులతో పాటు మరి ఊపిరితిత్తు వ్యాధులతో పాటు క్యాన్సర్లు వివిధ రకాలైనటువంటి జబ్బులకు గురవుతున్నటువంటి యొక్క ఉత్తరాంధ్ర ప్రజల్ని ఎవరు కాపాడతారని చెప్పి నేటి ఈ యొక్క ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన పరిస్థితి. పచ్చని చెట్లు ఎక్కడైనా ప్రాణవాయువును అందిస్తాయి. కానీ ఈ ఏడాకుల చెట్లు ప్రాణాలు తీసేవిగా మారడంతో విశాఖ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెట్ల పెరుగుదల వేగంగా ఉంటుందనే ఉద్దేశంతో నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఇవే మొక్కలు నాటిస్తున్నారు. ఓవైపు నగరంలో వాయు కాలుష్యం రోజు రోజుకు పెరుగుతుంటే దాని నుంచి బయటపడేందుకు వీలైనంత ఎక్కువగా మొక్కలు పెంచాలనే ఆలోచన మంచిదే అయినప్పటికీ పిచ్చి మొక్కలతో ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువ అంటున్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు పెంచాల్సిన బాధ్యతను విశాఖ ప్రజలు గుర్తు చేస్తున్నారు. ఈ చెట్టుల్ని రిమూవ్ చేసి ఆ స్థానంలో ఏ చెట్లు వేస్తే మంచిదో ఆ చెట్లు కనుక వేస్తే కనుక ప్రజలకి ఆరోగ్యానికి అది బాగుంటుంది. విశాఖపట్నంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోబట్టే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి లోకల్గా ఉన్న వాళ్ళందరినీ కూడా అడ్వైజరీ బాడీగా పెట్టి ఆ అడ్వైజరీ బాడీ ద్వారా కూడా అడ్వైజరీ తీసుకుంటే కనుక బాగుంటుంది. ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తాను. ఏడాకుల చెట్ల వల్ల ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని అటు నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. చర్మ వ్యాధులతో ఇబ్బందులు తప్పవంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఈ చెట్ల నుంచి వచ్చే విషవాయువులు మనుషులకు తీవ్ర అనారోగ్యాన్ని కలిగిస్తాయంటున్నారు. వీటి స్థానంలో ఆయుర్వేద మొక్కలు నాటితే మంచిదని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. సో నేను ఎవరైతే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఎవరైతే శ్వాసకు సంబంధించిన వ్యాధులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఏంటంటే సంబంధిత అధికారులు గవర్నమెంట్ వెంటనే స్పందించి దీనిపైన తగిన చర్య తీసుకొని ఇమీడియట్గా ఏవైతే ఈ విషవాయువులు చిమ్మే చెట్లు అయితే ఉన్నాయో ఇమీడియట్గా వాటిని తీసేసి వాటి ప్లేస్లో ఏమైనా ఆయుర్వేదిక్ సంబంధించిన చెట్లు కానీ వేసినట్టు వేస్తే డెఫినెట్లీ ఏంటంటే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అలానే అదేవిధంగా మనం విశాఖపట్నం వల్ల మన ఎదురు స్థాయిలో మన గ్రీనరీని మళ్ళీ పెంచినట్టు కూడా ఉంటుంది. మొత్తంగా పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పలు చెబుతున్న అధికారులు, పాలకులు ఇలాంటి చెట్లను నియంత్రిస్తే అదే 10,000 అంటున్నారు నగరవాసులు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.